డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్త్ క్లాస్ వాళ్ళకి హిందీ, ఇప్పుడు ఎఫ్ఏ వన్ వస్తుంది రేపు రెండు మూడు రోజుల్లో. ఎఫ్ఏ వన్ అనేది దాని పేరు మార్చారు. ఎఫ్ఏ వన్ అంటే ఫార్మాట్ అసెస్మెంట్గా ఉండేది, ఇప్పుడు దీన్ని సెల్ఫ్ అసెస్మెంట్గా మార్చారు. సెల్ఫ్ అసెస్మెంట్ వన్ దీంట్లో ఎట్లా వస్తుంది, మోడల్ పేపర్ ఏంటి, దీని గురించి చూద్దాం. దీంట్లో సిలబస్లో కబీర్ కే సాఖి ఉంటుంది. ఈ కబీర్ కే సాఖి అనే పద్యంలో సంబంధించి ముందు తత్సం తద్భవ్ వస్తుంది, తర్వాత క్రియ అడుగుతారు, తర్వాత క్రియా విశేషణ్, సంఖ్యావంక అక్షరామయ లిఖన, ఉపసర్గ ప్రత్యయ అడుగుతారు. ఇప్పుడు ఫస్ట్ లెసన్లో ఇచ్చిన మోడల్గా కొన్ని ఇచ్చారు, దాన్ని బట్టి అవి చూద్దాం. తత్సం తద్భవ్ కబీర్ కే సాఖి అనే దాంట్లో మీరు పద్యాలు చదివారు కదా, దాంట్లో ఉన్న పదాల్లో పోథి అనేది ఉంటుంది. తత్సం తద్భవం అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. వాట్ ఈస్ తత్సం అండ్ వాట్ ఈస్ తద్భవం చెప్తారు ఎవరన్నా? తత్సం అని దేన్ని అంటాం? తత్సం అంటే తత్సం సమానమైన. దేనికి సమానమైన? సాంస్క్రిట్ పదాలకు సమానమైనదే తత్సం శబ్దం. సాంస్క్రిట్ నుంచి వచ్చిన పదాలను యాజ్ ఇట్ గా ఉపయోగిస్తే దాన్ని తత్సం అంటాం. తద్భవ్ అంటే ఉద్భవించినవి. భవ్ అంటే ఉద్భవనం, ఉద్భవం. సంస్కృత్ నుంచి ఉద్భవించి గోడక భాషలో ఉన్న పదాలనే తద్భవ్ అంటారు. ఈ తత్సం అంటే ఎట్లా ఉంటాయి, తద్భవ్ ఎట్లా ఉంటాయో చూద్దాం. తెలుగులో మీకు ప్రకృతి వికృతులు చదివి ఉంటారు, ప్రకృతి వికృతులు కూడా సేమ్. ఇప్పుడు తత్సం అనే పదం ఏమో సాంస్క్రిట్ పదము, తద్భవ్ అనేదేమో హిందీ పదమే. సంస్కృతి నుంచి ఉద్భవించి హిందీ పదంలో మన హిందీ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పదం ఎట్లా ఉంటే చూద్దాం. పోతి అనే దానికేమో పుస్తకం, భువంగ్ అనే దానికి భుజంగ్, ఘర్ అనే దానికి గ్రహం, దీపకకి దియా, సాక్షికి సాఖి, హాత్కి హస్త, ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ క్రియ. ఇంతకుముందు క్రియా విశేషం ఒకటే అడిగేవాటి, ఇప్పుడు క్రియా కూడా అడగచ్చు. కాబట్టి ముందు క్రియ, క్రియా విశేషం రెండు తెలుసుకుందాం. క్రియ అంటే మీకు తెలుసు, క్రియ అంటే ఏమిటి? క్రియా అనేది ఒక పనిని తెలియజేసేది. కామ్ ఇసి కామ్ కే బారమే బతానే వాళ్ళ శబ్దం. ఈ కామ్ అనేది రకరకాలుగా ఉంటాయి. ఏ పని, చదవడం, చదవడం కావచ్చు, రాయటం కావచ్చు, నడవడం కావచ్చు, వెళ్ళటము, రావటము, వినటము, తినటము, అన్ని ప్రతి పని కూడా క్రియ. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఈశ్వర్ కణకణమే వ్యాప్త అనే పదం ఉంది. ఇందులో క్రియ అనేది ఏమిటి? క్రియ అనేది ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తే వాక్యం చివరిలో ఉంటుంది, అది చూడండి. వాక్యం చివరిలోనే ఉంటాయి ఎక్కువ శాతం. ఇది వ్యాప్త, వ్యాపించబడిన, వ్యాపించుట అనేది ఒక క్రియ. కాబట్టి వ్యాప్త అనేది క్రియ ఇక్కడ మనం గుర్తుపెట్టాలి. వ్యాప్త అనేది క్రియ. గురు శిష్యుగా ప్రత్యక్ష జ్ఞాన ప్రధాన కర్త, ప్రధాన కర్మ, ప్రధాన కర్మ ఇవ్వటం, ఇది క్రియ. క్రియ విశేషం. ఇప్పుడు క్రియ తెలిసింది కదా మనకి, క్రియ తెలిసింది. ఈ క్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుందో ప్రత్యేకంగా తెలియజేస్తే ఆ పదాన్ని క్రియా విశేషణ అంటాం. సపోజ్ ఒక వ్యక్తి పరిగెత్తుతున్నాడు అనే వాక్యం ఉంది, మోహన్ దౌడ్ రహాహై అనం. ఈ పరిగెత్తడం అనేది స్లోగా పరిగెత్తచ్చు, స్పీడ్గా పరిగెత్తచ్చు. మోహన్ దౌడ్ రహాయ అనే పదంలో, అనే వాక్యంలో ఎట్లా పరిగెత్తుతున్నాడు అనేది లేదు. మోహన్ తేజీసే దౌడ్ రహాయ్ ఉందనమాట. అప్పుడు ఎట్లా పరిగెత్తుతున్నాడో మీకు క్లియర్గా ఉంది అక్కడ. తేజీసేట స్పీడ్గా అని అర్థం. చిన్నగా పరిగెత్తుతున్నాడో స్పీడ్గా పరిగెత్తుతున్నాడో అక్కడ ఉంది. ఏ పదం ద్వారా తెలుస్తుంది? తేజీసే అనే పదం ద్వారా. కాబట్టి తేజీసే అనేది క్రియా విశేషణం, క్రియ యొక్క విశేషత, క్రియ యొక్క ప్రత్యేకత తెలియజేసేది క్రియా విశేషం. కబీర్ కే దోహం మే కై భాషలో శబ్దం ప్రభావ స్పష్ట దిఖాయి పడతా. కబీర్ యొక్క దోహేల్లో ఎన్నో భాషల యొక్క, ఎన్నో భాషల పదాల యొక్క ప్రభావము కనిపిస్తుంది అనుకుండా స్పష్ట దిఖాయి దేతా హై, స్పష్ట దిఖాయి పడతా హై, కనిపిస్తుంది దిఖాయి పడతా హై. ఎట్లా కనిపిస్తుంది? స్పష్టంగానా లేకపోతే క్లారిటీ లేకుండానా ఉందా? స్పష్టంగా ఉంది కదా. కాబట్టి ఇక్కడ విశేషణ, క్రియ విశేషణ ఏమిటి? స్పష్ట. సెకండ్, నెక్స్ట్ది సంఖ్యావంక అక్షరాలు లిఖన.
ఫిర్యాదు చేసిన తర్వాత సంఖ్యా ఒక అక్షరంలో లిఖనం అడిగాడు. ఏ సంఖ్యనైనా అక్షరాలు రాయటం తెలియాలి మనకి. దీని గురించి ఒక ప్రత్యేకమైన వీడియో దీనికి హిందీ అంకెల్లో ఎట్లా సంఖ్యల్లో హిందీలో రాయాలి, అక్షరాల అంకెలు ఎట్లా రాయాలి, ఇవన్నీ ఒక వీడియో ఉంది, దాన్ని చూడండి. ఆ తర్వాత దీన్ని ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి దీంట్లో ఏమి ఇచ్చాడు, 1398 ఉంది. దీన్ని రాయాలంటే ముందు దీన్ని సగభాగం చేయండి. సగభాగంలో ఎంత ఉంది ఫస్ట్? 13. తర్వాత 1300 కదా. 13 హిందీలో ఉంటుందో తెలుసుగా మీకు, 1300 అండ్ 13. ఇక్కడ 98 ఉంది. 98 అనే దాంట్లో చివరి ఎంత ఉంది? 8 ఉంది. అంటే హిందీలో ఆర్ట్ కదా, ఆర్ట్ అని అట్లా పెట్టు, అట్లా పెట్టండి. ఆర్ట్ తీసేయండి దాంట్లో. ఆర్ట్ తీసేసి ఎంత మిగిలింది? 90 మిగిలింది. 98లో 8 పోతే 90. ముందు 8 ఆర్ట్ అంటాం, 8 తీసేయండి. తర్వాత ఎంత ఉంది? 90 అంటాం. 90 దగ్గర నుంచి 91 నుంచి 90 అని వస్తుంది చివరి. ఇక్కడ 90 తీరా అని అట్లా వస్తుంది. ఇప్పుడు ఆర్ట్ తీసేసాం, ఆర్ట్ పోతే ఎంత ఉంది? ఇంకా 90 ఉంది. అఠా నవే అన్నారు. ఉన్ని ఆర్ట్ 13 అఠా నవే. ఇక్కడ 15 18 ఉంది. 15 మధ్యలో తీసి కట్ చేసి వెళ్తా, 15 1500 పంద్రహ తర్వాత ఇది తెలుసు కదా మీకు, 20లోపు తెలుసు కదా కనీసం. 15 18 ఇంకా కొన్ని చూడచ్చు మనం. మన స్వంతం ఎప్పుడు వచ్చింది? దీన్ని ఎంత లెటర్ రాయాలి? ముందు సగం చేయండి. సగం ఏమంటారు? 1900. ఇప్పుడు ఇందాక చెప్పిన టెక్నిక్ ప్రకారం 47లో చివరి ఎంత ఉంది? 7. హిందీలో ఏమంటారు? 7 తీసేస్తే మైనస్ చేస్తే ఎంత మిగిలింది? 40 మిగిలింది. 40 ఏమంటారు హిందీలో? 40 తర్వాత మీరు ఒకసారి అంకెలు చూసుకుంటే 40 తర్వాత 41 42 నుంచి ఇక 43 42 44 అట్లా ఉంటాయి. 40 ఉండదు ఇక, 41 నుంచి 40 అంటాం. కాబట్టి 1907 కలపండి, 47. అట్లాగే 18 ఇది రాయాలి. ముందు 18 46 లో చివరిలో ఎంత ఉంది? చే తీసేస్తే ఎంత మిగిలింది? 40. చే ప్లస్ 40 46. ఈ విధంగా రాయాలి సంఖ్యా ఒక అక్షరమే లిఖన. తర్వాత ఉపసర్గలు. ఉపసర్గ అనేది మీకు ఇంతకుముందు కూడా చెప్పే వైస్ క్లాస్ నుంచి చెప్తూనే ఉన్నాము. ఉపసర్గ అనేది ఏ పదానికైనా మొదట్లో చేరే పదాన్ని అంటామా, చివరిలో చేరే పదాన్ని అంటామా? ఉపసర్గం మొదట్లో చేరేదని అంటాం. ఉపసర్గం అంటే ఏమిటి? ఒక ప్రధానమైన పదానికి ఒక అక్షరము గాని చిన్న పదము కానీ కలిసినప్పుడు ఈ కలిసిన పదం వలన పదములో అర్థం మారితే దాన్ని ఉపసర్గం. ఏ పదం పడితే ఆ పదము, ఏ అక్షరం పడితే ఆ అక్షరం ముందు కలిసింది కాబట్టి దాన్ని తీసేసి అంటానికి వీల్లేదు. ఒక పదము కలిసింది అన్నప్పుడు కలిసిన పదం వల్ల అర్థం మారాలి. ఈ పదం వెళ్ళి ఆ అర్థాన్ని మార్చేసేస్తుంది. అట్లా మార్చినప్పుడు ఏ పదం వల్ల అర్థం మారిందో, ఏ పదము కలవడం వల్ల అర్థం మారిందో ఆ కలిసిన పదాన్నే ఉపసర్గం. సేమ్ పద్ధతి ఈ ప్రత్యయంలో కూడా కలుస్తుంది. ప్రత్యయంలో కూడా అంతే. అయితే ప్రత్యయం ఎక్కడ కలుస్తుంది? చివరిలో ఒక పదం కలవడం వల్ల అర్థం మారితే ఆ కలిసిన పదాన్ని ప్రత్యయం అంటారు. మొదట్లో ఒక పదం కలిసింది ఇక్కడ,
గొప్ప సర్కిల్ అనుభవం అనే పదము, అనుభవం అనే పదములు మొదట కలిసింది ఇది కాబట్టి అను ఆన్సర్. అట్లాగే ఇంకొక సర్కి ఏం ఉదాహరణలు ఉంటాయి? ఏముంటాయి? బేషక్ అనే పదం ఉంది. బేషక్ లో ఉపసర్గ ఏమిటి? బేషక్ లో ఉపసర్గ ఏమిటి? వే మౌత్లో కలిసింది. వే అనేది ఎందుకని మనం చెప్పాలి? షక్ అనే పదం ఉంది ముందు. షక్ అనేది మెయిన్ పదం, ప్రధాన పదము. దీనికి బే అనేది కలిసినందువల్ల అర్థం మారిందో లేదో చూసుకోవాలి. షక్ అంటే మీనింగ్ ఏంటి? డౌట్. బేషక్ డౌట్ లేకుండా, షక్ అంటే డౌట్, బేషక్ అనేది బే అనేది కలవటం వల్ల బేషక్గా మారింది. మీనింగ్ మొత్తం మారిపోయింది, యాంటీ మీనింగ్ వచ్చేసింది, నెగిటివ్ మీనింగ్ వచ్చేసింది. కాబట్టి ఈ బే అనేది కలవడం వల్ల మొత్తం అర్థం మారింది కాబట్టి బే అనేది ఉపసర్గం. ఈ విధంగా ఉన్నాయి. తర్వాత ఉపసర్గ ప్రత్యయం ఉందాం. రాజనీతిక్, రాజనీతిక్లో చివరిలో ఒక పదం కలిసినందువలన అర్థం మారింది. ఎట్లా మారింది, ఏం అర్థం మారింది, దీన్ని ముందు డివైడ్ చేసుకున్నాం. ఈ రాజనీతి అనేది ఏంటి మీనింగ్? పాలిటిక్స్ రాజనీతి అంటే ఇది ప్లస్ ఇక్క అనే పదం కలిసింది. అప్పుడు ఇది రాజ నైతికగా మారుతుంది. ఈ రాజనీతి అనేది పాలిటిక్స్, దీనికి ఏం మీనింగ్ వచ్చింది? మరి కలిసి మైనింగ్ మారాలన్నాను. రాజనీతిక్ అంటే ఏమిటి? రాజనైతిక్ అంటే పొలిటికల్, రాజనీతి పాలిటిక్స్, పాలిటిక్స్ వేరు పొలిటికల్ వేరు. రాజకీయము పాలిటిక్స్, పొలిటికల్ అంటే రాజకీయాలకు సంబంధించిన మారింది అర్థం. కాబట్టి రాజనైతిక్ అనే పదంలో ఏ పదము కలవడం వల్ల అర్థం మారిందంటే ఈక్ అనేది కలవడం మారింది. కాబట్టి ఇక్కడ ఏంటి ప్రత్యయ ఈక్? ధార్మిక్ ఉంది, ధార్మిక్. దీంట్లో ధర్మం అనే పదానికి, ధర్మం అనే పదానికి ఈక్ కలిసింది. ధర్మం అంటే ఏంటి? ఎస్ మతం, హిందూ ధర్మం, క్రిస్టియన్ ధర్మం, ముస్లిం ధర్మం, ఇది ధర్మం అంటే. ధర్మం అంటే రిలీజియన్, ధర్మం అనే దానికి ఇక్ కలిసింది. కలిసినప్పుడు ధార్మిక అయింది. మరి ధర్మం అంటే ఏంటి, ధార్మిక అంటే అర్థం మారింది ఏమన్నా? మారిందా? ఏం మారింది చెప్పండి. ధర్మం అంటే మతం, ధార్మిక అంటే ఇంగ్లీష్ లో రిలీజియస్, కరెక్ట్. తెలుగులో కరెక్ట్, మతపరమైన, మతపరమైన. రిలీజియన్ అంటే ఏమేమో మతం, రిలీజియస్ అంటే మతపరమైన పనులు చేయడం. మతపరమైన యాక్టివిటీస్ ఉంటాయి, ఊరేగింపులు, ర్యాలీలు అటువంటివి. ఆ మతపరమైన ర్యాలీస్ ఊరేగింపులు చేస్తే అది ధార్మిక అంటాం. ఒక ధర్మం కాబట్టి ఇక్ అనేది ఏంటి? దీంట్లో చివరిలో కలిసిందా ముందు కలిసిందా? కాబట్టి ఏంటి ప్రత్యయం. సేమ్ అదే విధంగా సామాజిక్, సమాజ్ అనే పదం, సమాజ్ అనే పదంలో ఇక్ అనేది కలిసింది.
సమాజం అనే పదానికి ఇక్కేసినప్పుడు సామాజిక. సమాజం అంటే ఇంగ్లీష్ లో సొసైటీ, సామాజిక అంటే సోషల్. సామాజిక సమాజానికి సంబంధించింది అర్థం. ఇక్కడ విధానాలు ఇక్కడ అర్థం మారింది కాబట్టి ఇది కూడా వచ్చాయి. శాస్త్రీయ, శాస్త్ర ఈయ కలిసింది కాబట్టి ఈయ అనేది ప్రత్యయం. శాస్త్రము శాస్త్రీయము. అవధి ఇక్కడ ఈ అనేది కలుస్తుంది. అవధ అవధ ప్లస్ ఈ రాజస్థాన్ ఈ భోజ్పూర్ దీనికి ఈ కలిసినప్పుడు భోజ్పురి. పంజాబ్కి ఈ కలిసింది పంజాబీ. ఆ ఈ అనే దాని వల్ల మారింది కాబట్టి ఈ అనేది ప్రత్యయం. ఫస్ట్ లెసన్ లో అట్లా వస్తాయి, సెకండ్ లెసన్ లో తత్సం తత్వం. గ్రామకి గ్రామం, వర్షకి భరస్సు, ఛాయాకి ఛాము, ఘరికి గృహం, ఏది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏముంది, బాల్య అవస్థామేహి వీరం నా దేహాంత హోజాన, దేహాంత హోజాన ఇది క్రియ. మరణము సంభవించుట, మరణము జరగటం క్రియా విశేషం. క్రియ యొక్క ప్రత్యేకత తెలియజేసేది. బాల్యావస్థామేహి మీరాకి మాక దేహాంత హోగయాత. ఇప్పుడు దేహాంత అయిపోయిన మరణం అయిందా, మరణం మరణించింది ఎప్పుడు అనేది ఎక్కడ ఇందాక లేదు. ఇది బాల్యావస్థామే ఉంది ఇక్కడ, కానీ మనకు కావాల్సింది ఎప్పుడు అనేది ఇక్కడ కావాలి మనకి. క్రియా విశేషం ఎప్పుడు బాల్యావస్థామే అనేది పెనాల్టీ ఇక్కడ వచ్చింది. దీన్ని క్రియా విశేషం అంటారు. సంఖ్యా ఒక అక్షరమే లిఖన. ఇక్కడ 1503 ఇచ్చాడు. పంద్రహ సౌ 1546 ఇచ్చాడు. పంద్రహ సౌ చివరిలో ఏం చేయాలి, ఛే. తర్వాత 40 ఉంటుంది, చియాలిస్. ఉపసర్గ నిర్గుణ నిరాక. ఉపసర్గ మొదట్లో కలుస్తుంది కాబట్టి గుణ అనే పదానికి నిర్ అనేది కలిసినప్పుడు నిర్గుణగా మారింది. ఇది వేరువేరు అర్థాలు కాబట్టి నిర్ అనే దాని వల్ల మారింది కాబట్టి ఇక్కడ ఆకార అనే పదానికి నిర్ అనేది కలిసింది. ఆకారం అంటేనే ఆకారం ఉంది అని, నిరాకారం అంటే ఆకారం లేదు అని అర్థం మారింది. దేని వల్ల మారింది, నిర్ అనే పదం వల్ల మారింది. నిర్ అనేది మొదట్లో ఉంది కాబట్టి ఉపసర్గ నిర్. అనన్య అన్య అంటే ఇతర. అనన్య అంటే ఇతరులకు అంటే ఇదే అని. అనన్య ఇంకెవరు లేరు, ఇది ఒక్కటే అని అర్థం. అన్య అంటే ఇతర వేరే, అనన్య అంటే వేరే కాదు ఇదే అని. మీనింగ్ మారింది కాబట్టి అన్ అనే దాని వల్ల మీనింగ్ మారింది కాబట్టి అన్ అనేది ఉపసర్గ. ప్రత్యయ భౌతిక్ ఇది కూడా ఇక్ అనే దాని వల్ల అర్థం మారింది కాబట్టి భౌతిక్ లో ఇక్ అనేది ప్రత్యయం. పారివారికం పరివారం అనే పదం, పరివారం అనే పదం ఇక్ కలిసినప్పుడు పారివారికగా మారింది.